చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు మైలు ముంచేస్తున్నారు మైలు ముంచేస్తున్నారు అని చెప్పి రెండు రోజుల నుంచి లబోదిబో అని కొట్టుకుంటా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఆయన ఇల్లు ఇంకే పని పాట లేనట్టు, ఈ ప్రభుత్వానికి ఆయన ఇల్లే ముంచే పని ఉన్నట్టుగా మాకేం పని ఉంటుందండి ఆ ఇల్లు ముంచేదానికి? అసలే ఆయన కట్టుకుంది ఒక అక్రమ కట్టడం. ఏడ కట్టుకున్నాడు రా అంటే పోయి కృష్ణా కరకట్ట మీద పోయి నదిలో కట్టుకున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకసార్లు నోటీసులు ఇచ్చాం, కరకట్ట మీద కట్టుకున్నాం, అది ఒక ఇల్లీగల్ కట్టడం, దయచేసి దాంట్లో నుంచి ఖాళీ చేయి అంటే సిగ్గు శరం లేకుండా ఒక అక్రమ కట్టడంలో, ఇంకా అది కూడా సొంత కట్టడం కాదు, అద్దె కొంపలాగా అద్దెలో ఉంటున్నావా లేకపోతే దొబ్బేశావా తెలియదు ఇప్పటిదాకా. ఆ అక్రమ కట్టడంలో ఉంటూ అది ఒక కరకట్ట మీద ఉండి నీ కొంపని నువ్వే ముంచుకుంటున్నావు, వరద వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీ కొంపని అదే మునగద్ది. ఆడికెళ్ళి లబో దిబో నాయిలు ముంచుతున్నారు నాయిలు ముంచుతున్నారు అని చెప్పి లబో దిబో నడిచే పని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. ఈరోజు ఈ రాష్ట్రంలో నీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఏమన్నా అంటే ఈ ప్రభుత్వానికి జల నిర్వహణ రాదు, జల నిర్వహణ తెలియదు, నేనై ఉంటే పెద్ద సంగతి, నేనై ఉంటే ఇలా టెలికాన్ఫరెన్స్ పెట్టేవాడిని అలా టెలికాన్ఫరెన్స్ పెట్టేవాడిని అధికారులు ఇలా, అసలు నీ 14 సంవత్సరాలలో ఏ రోజైనా వరదలు వచ్చినాయా? అసలు కనీసం నీ మంచి వర్షాలు పడ్డాయా? ఎక్కడైనా వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉన్నారా? ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశారు? అసలు ఏ రోజైనా దాదాపు 60 రోజుల నుంచి, పోయిన సంవత్సరం కావచ్చు ఈ సంవత్సరం కావచ్చు, దాదాపు 60-70 రోజుల నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు పారుతూ ఉన్నాయి. ఏ రోజైనా నీ హయాంలో 1 సంవత్సరం అలా ఉన్నిందా? లేదు. మళ్ళీ నేనేదో ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశా, నేనేదో ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశా? ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో చేస్తుంది. పొద్దున్న లేసి అధికారులను కూర్చోబెట్టి పొద్దున్న 7 గంటలకు రండి, రాత్రి 12 గంటల దాకా అరగదీసి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి వాళ్ళు ఇసిగిచ్చే టైప్ ఈ ప్రభుత్వం కాదు. అధికారులను తాను పని చేసుకుంటూ ఎక్కడికెక్కడ మానిటరింగ్ చేసుకుంటూ ఏ ఒక ఇబ్బంది లేకుండా దాదాపు 60-70 రోజుల నుంచి శ్రీశైలం నుంచి గేట్స్లు ఎత్తేస్తున్నాం, దాదాపు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఫ్లో ఉంది. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ అధికారులందరూ కూడా శ్రీశైలం దగ్గర నుంచి కింద దాకా అన్ని రకాలుగా కూడా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటే టూరిస్టులు ఇల్లు, ఇక్కడ ప్రతిపక్షం ఇల్లు ఎడరా అంటే హైదరాబాద్లో ఆడమక 6 నెలల నుంచి టూరిస్టులాగా వచ్చిపోతుంటారు 2 నెలలకు ఒకసారి తండ్రి కొడుకులు. వచ్చేది అసలు తండ్రి అసలు రావటం మానేసాడులే ఈ రాష్ట్రానికి, ఓన్లీ జూమ్కి పరిమితమయ్యాడు. అక్కడి నుంచి కూర్చొని జూమ్లో మాట్లాడటం, ఈయన కొడుకు అప్పుడప్పుడు ఒక టూరిస్ట్ లాగా, వీళ్ళు ఒక ప్రతిపక్షం, వీళ్ళు ఎప్పుడో ఈ రాష్ట్ర ప్రజలు జల సమాధి చేశారు, ఇంక లేచేది లేదు ఇరగబడేది లేదు. అప్పుడప్పుడు వచ్చి కరెక్ట్గా వరదలు వస్తూ ఉన్నప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు బాగా నీళ్ళు వస్తున్నప్పుడు వస్తారు, ఏముండదు ఇల్లు, మా ఇల్లు ముంచుతున్నారు మా ఇల్లు ముంచుతున్నారు. అరే నువ్వు ఉండిదే కరకట్ట మీద కట్టుకొని నీళ్లు ముంచేది ఏంది? నీళ్ళు ఆటోమేటిక్గా మునగద్ది. సిగ్గు లేకుండా నోటీసులు ఇస్తా ఉంటే నోటీసులు పట్టించుకోరు. ఈరోజు ఎక్కడా కూడా అధికారులకు ఎక్కడికెక్కడికి సమయత్వం చేస్తూ కలెక్టర్స్ కానీ ఈరోజు ఏంటంటే ఎస్ గోదావరిలో 2 గోదావరి జిల్లాలు కానీ ఈ ప్రాంతాలలో ఒక పక్క పైనుంచి కానీ ఎక్కువ వర్షపాతం రావటం వల్ల ఫ్లడ్స్ రావటం జరిగింది. అన్నీ కూడా అధికారులంతా కూడా మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ మంత్రులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎక్కడికెక్కడికి ఆదేశాలు జారీ చేస్తున్నారు, ఎక్కడికెక్కడికి రివ్యూస్ పెడతా ఉన్నారు, ఎవరి పాటికి వాళ్ళు రివ్యూస్ పెట్టుకుంటా ఉన్నారు. అంతేగాని అధికారులందరినీ కూర్చోబెట్టుకొని మీరు ఏడ పని చేయదు నా ముందే కూర్చోండి నేను రివ్యూ చేస్తానే ఉంటాను టైప్ ఈ ప్రభుత్వం కాదు. ఏ అధికారులను అధికారులను పని చేసుకునే విధంగా అధికారులను ఫీల్డ్ మీద వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఎక్కడికెక్కడ జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు, ఎన్యూమరేట్ చేసుకుంటున్నారు, ప్రతి రైతాంగానికి సంబంధించి ఆదుకునేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు ఉన్నప్పుడు ఏమున్నాయి, తిత్రి తుఫాన్ వచ్చి కొట్టుకోబోటం, హుదూద్ తుఫాన్ వచ్చి కొట్టుకోబోటం, దాని ఏదో నేను బ్రహ్మాండ అయ్యో గట్టిని దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన క్లియర్ చేసిన సంఘటనలు ఉన్నాయి. మీరు మాట్లాడతారు ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి, ఫ్లడ్ అసలు నువ్వు వస్తే ఫ్లడ్ లేదే నీ జీవితంలో, నాకు తెలిసి
వాళ్ళు చెప్పుకుంటుంటారు ఈరోజు సూటిగా అడుగుతా ఉన్నా దీనికి సమాధానం చెప్పమని తెలుగుదేశం పార్టీ వాళ్ళని పక్కాగా అడుగుతున్నా కాదా ఇది నేను చెప్పిన మాట 98లో నాకు తెలిసి శ్రీశైలంలో నుంచి ఫ్లడ్ వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు టూరిస్టు చంద్రబాబు నాయుడు అయ్యా నీ పుణ్యవాణి నువ్వు పెద్ద మేధావని చెప్పుకున్న ఫ్లడ్ మేనేజ్మెంట్ అప్పుడు శ్రీశైలంలో ఉన్న పవర్ ప్లాంట్ని ముంచిన మాట వాస్తవం కాదా సంవత్సరం రోజుల పాటు పవర్ ప్లాంట్ ఆపరేషన్లోకి రాకుండా పోవటం వాస్తవం కాదా అంటే ఆ మేనేజ్మెంట్ మేము చేయలేం మేము నీట్గా గేట్లు ఎత్తితే నీట్గా అన్నించి నీట్గా సముద్రానికి పోయావు ప్లాన్ చేస్తాం కానీ పవర్ ప్లాంట్లు ముంచే మేనేజ్మెంట్ అయితే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుంది కానీ మాకు సాధ్యం కాదు ఆయన జీవితంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి వచ్చింది ఒకేసారి 98లో ఇది నేను చెప్పేది కాదు కాబట్టి అప్పుడు పత్రికలు ఎక్కడ చూసినా తెలుస్తుంది మీకు మీరు నెట్లో కొట్టినా 1998 శ్రీశైలం ఇది కొట్టినా కూడా పవర్ ప్లాంట్ ముంచేసిన సంగతి మీకు పేపర్లోనూ నెట్లో కొడుతుంది అది ఆయన ఘనత ఆయన ఘన చరిత్ర అది ఏమన్నా అంటే రియల్ టైం గవర్నెన్స్ నేను రియల్ టైం గవర్నెన్స్ అని వాళ్ళకి అంత ఆపే శక్తి ఉంటే అబ్బా కొడుకులకి తండ్రి కొడుకులకి ఆపమని వర్షాలని ఫ్లడ్ని అరిచేది తాపమనండి సర్లే మీ అధికారంలో అంటే దరిద్రం తాండవం కరువు తాండవం వర్షాలు ఉండవు మా నాయన ఎంత లెగ్ పవర్ఫుల్ అంటే 7 నుంచి హైదరాబాద్ పోయాడు 7 మకం మార్చి హైదరాబాద్లో ఉన్నాడు పాపం హైదరాబాద్ అలా కొల్లాలో లెగ్ మహిమ లెగ్ పెట్టాడు లేదో 7 నుంచి పోయి ఆడు కూర్చున్నాడు 6 నెలలు తిష్ట వేశాడు ఆ 6 నెలల పాద మహిమ హైదరాబాద్ అల్ల కొల్లాలం అయిపోయింది ఇంకా ఆడు కూర్చొని చెప్తాడు కేసీఆర్ కావాలనే నేను ఉన్నానని చెప్పి ఫ్లడ్లు వదిలేశాడు చెరుకట్లు తగ్గొట్టాడని చెప్తాడు ఇట్లాంటి మహానుభావులు వీళ్ళు ఇలా మాట్లాడేది నిన్న చూసే ఒకటి ప్రకాశం బ్యారేజ్ అంట ప్రకాశం బ్యారేజ్ నిలువుంచి మరీ ముంచుతున్నారంట అసలు ప్రకాశం బ్యారేజ్ స్టోరేజ్ ఎంత 3 టీఎంసీ 30,000 చిల్లర క్యూసెక్స్ దాని స్టోరేజు 1 లక్షల ఫ్లడ్ వస్తుంటే 30,000 టీఎంసీ యాప్ అంట ఈ నీళ్ళు ముంచేపోయారంట ఏం మాట్లాడతారు స్వామి వీళ్ళు ఏమన్నా అంటే ఒకటి చెప్తారు వెంటనే వాళ్ళకేం రాదు వాళ్ళకేం రాదు మాకేం రాదు పక్కన పెట్టు మీరైతే శూన్యం కనీసం మేము నేర్చుకునేదానికి తపన పడతాం అధికారులను పక్కన పెట్టుకొని నేర్చుకుంటాం మీకు ఒకటే తెలుసు రావటం అబద్ధాలు చెప్పటం పోయి ఇంట్లో పోయి పడుకోవటం ఇది తప్ప మీ జీవితంలో మీకు ఏమి ఎరుక అసలు ఇప్పటికీ అడగ అర్థం కాని ఏంటంటే ఈ రాష్ట్రంలో నీళ్లు అన్ని డ్యాములు నిండినాయి 90% ఇప్పటికీ నీళ్లు అన్ని డ్యాములు నిండున్నాయి అదే మీ బాధ వర్షాలు పడుతున్నాయని మీ బాధ మీ ఏడుప మేమున్నప్పుడు లేవే మేమున్నప్పుడు రాలేదే అసలు వీళ్ళు చెప్తారు బా మా మేనేజ్మెంట్ సూపర్ అని నిజమే పుష్కరాల్లో చూసాం ఆయన మేనేజ్మెంట్ ఆయన మేనేజ్ చేసి అట్ట వచ్చాడు 36 మందిని బలి తీసుకున్నాడు అది ఆయన మేనేజ్మెంట్ ఈ మేనేజ్మెంట్ మాకైతే చేత కాదు మేము మీడియా అటెన్షను మేము బోయపాటిల్ని రాజమౌళిల్ని మేమైతే తీసుకురాలేము మేము అధికారుల చేత అందరి చేత వాళ్ళతో పని చేయించుకుంటాం వాళ్ళతో పాటు ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పొద్దున్నే 7 గంటలకు కూర్చోబెట్టి రాత్రి 10 గంటల దాకా సాధిందే సాది సాధిందే చెప్పింది చెప్పిందే చెప్పి ఏదో సామెత ఉంది పాసిపల్లో ఏదేదో ఉంది అట్ట చెప్పి వాళ్ళని ఇసిగిచ్చే క్యారెక్టర్ అయితే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు ఎస్ వర్షపాతం దాదాపు గోదావరి జిల్లాల్లో 150 mm పైన పడింది సడన్గా డ్యామ్స్ అన్నీ కూడా కొంచెం ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు అప్పటికి క్వశ్చన్ ఉన్నప్పటికీ ఎక్కువ వర్షపాతం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి ఎక్కడికక్కడ అధికారులు తీసేసుకున్నారు నేను ఒక ఆయన చెప్పాడు ఈరోజు చూసే నేను మహారాష్ట్రలో పడుతున్నాయి కర్ణాటకలో పడుతున్నాయి వీళ్ళు పట్టించుకోలేదు నిజమే మహారాష్ట్ర కర్ణాటక పడే శ్రీశైలం నుంచి వస్తానే నీట్గా అన్ని దిగుతున్నాయి పోతూ ఉన్నాయి ఖచ్చితంగా ఎక్కడైతే కరకట్ట లోపల ఉన్న ఇల్లు ఖచ్చితంగా ఇది తప్పదు అది రివర్ కోర్సులో ఉన్న ఇల్లు ఒక్కొక్కసారి మునుగుతాయి దాన్ని మనం ఏం చేయలేము ఎందుకంటే ఒక 7-8 లక్షలు ఫ్లడ్ వస్తున్నప్పుడు రివర్స్ కోర్సులో ఉన్న హౌసెస్ మునక్కుండా ఎలా పోతాయి ఇంకా నేను వీళ్ళు వచ్చి ఈయన వచ్చి ఆపు ఉండాల్సింది ఆయన మాట్లాడుతుంటాడు ఒక ఆయన ఊరినే వచ్చి నేను రోజు 2 రోజుల తర్వాత ఉన్నాడు ఆయన కొడుకు పప్పు మహారాజ్ ఆయన వచ్చి చేయి పెట్టాల్సింది ఇట్లా పెట్టి డైవర్ట్ చేసి ఉండాల్సింది ఏం మాట్లాడతారా వీళ్ళు ఇష్టం ఇష్టం మాట ఏదన్నా ఉంటే వచ్చేయటం పోయినసారి కూడా ఇంతే రావటం వీళ్ళకి తెలీదు మా ఇల్లు ముంచుతున్నారు వీళ్ళకి తెలీదు మా ఇల్లు ముంచుతున్నారు నీ ఇల్లు ముంచే పని ఎవడే నీ కొంప నువ్వే ముంచుకుంటావు ఎవడు నీ కొంపను ముంచడు అందరికీ పనులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎవడి పాటికి ఆ పనులు ఉన్నాయి ఆ పనుల్లో ఉంటారు కాబట్టి ఇట్లాంటి చౌకబారు విమర్శలు
నీ దరిద్ర పాదాన్ని ఎవరు కోరుకోట్లా. ఇప్పటికి 23 నుంచి 3 ఎగిరినట్టున్నారు. 20 ఆ 20లో ఎన్ని ఎగరతారో తెలీదు. 2024 తర్వాత ఆ 20 10 కిందకు వస్తుందా? ఆ పరిస్థితిలో నీ ఉన్నావు. వాస్తవం నీ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది మా అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. వయసు అయిపోతూ ఉంది, మతి స్థిమితం కోల్పోతున్నావు, బయటకు వస్తే ఎన్నో ఇబ్బందులు, ఆడికి ఇంటికి పరిమితే జూమ్లో ఉన్నావు. సరే కొడుకు చూస్తే ఏమన్నా అద్భుతమైన అంటే మనోడు మహా ఇదైపోయా, వచ్చినప్పటి నుంచి 4 రోజులు తిరితే ఇంకా ఖండం అయిపోతుంది పార్టీ అని, ఇదొక భయం. ఇట్లాంటి విమర్శలు, ఎస్ మీరు కన్స్ట్రక్టివ్ విమర్శ చేయండి, ఒప్పుకుంటాం. మళ్ళీ లోపాలుంటే విమర్శ చేయండి, తీసుకుంటాం. అది వదిలేసి మా నాయన మేధావి, నేను అపర మేధావి, ఇట్లాంటివి వద్దు. కాబట్టి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అన్ని రకాలుగా భగవంతుడి దయవల్ల వర్షాలు బాగుపడ్డాయి, డ్యామ్స్ నిండాయి. ఆ 2 జిల్లాల మండలాలకు సంబంధించి ఇబ్బందులు అన్నీ కూడా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కూడా అన్ని రకాలుగా అధికారులకు కానీ, మంత్రులకు కానీ, ఎన్యూమరేషన్ కానీ, రైతులను ఆదుకునే దానికి కూడా అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామని చెప్పాం. అండగా ఉంటాం. ఈ ప్రభుత్వం, రైతు, ఈ ముఖ్యమంత్రి రైతు పక్షపాతి ముఖ్యమంత్రి, రైతులకి ఎప్పుడు కూడా అన్ని రకాలుగా అండదండగా ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అన్ని రకాల కార్యక్రమాలు తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రకాశం బ్యారేజ్లో నిలువ ఉంచాం, అక్కడ నిలువ ఉంచాం, ఇక్కడ నిలువ ఉంచాం. స్పష్టంగా అధికారులు నిజంగా అధికార యంత్రాంగాన్నంతా కూడా ఏవి, ఎందుకంటే ఇప్పుడు పైన నుంచి వచ్చే ఓటరే కాదు, హైదరాబాద్ నుంచి వచ్చే, మూసీలో నుంచి వచ్చే ఓటర్ కూడా హెవీగా ఉంది. అది పక్కన పెడితే మున్నీర్లో నుంచి, ఇటుపక్క లోకల్ క్యాచ్మెంట్స్ నుంచి ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఎక్కడికెక్కడికి ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్న అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పటికి అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. సో ఎక్కడైనా ఫ్లడ్ అనేది, ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువ పడినప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మునక అనేది వస్తుంటుంది, కొన్ని అన్ప్రెసిడెంట్గా కూడా ఒక్కొక్కసారి జరుగుతాయి. ఇప్పుడు తుఫాను కానీ ఇట్లాంటివన్నీ కూడా నువ్వు రావద్దు అంటే రాకాగం. ఈయన ఉన్నప్పుడు తుఫాను తిత్తులే వచ్చింది, ఉదుద్ది వచ్చింది, ఈయన ఏమన్నా ఆపాడా? డ్యామేజెస్ జరుగుతాయి. ఫ్లడ్ డ్యామేజ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్ని రకాలుగా. మీలాగా మీడియా కవరేజ్ కోసము, లేకపోతే డూబ్ కవరేజ్ కోసము ఊరికినే గంట గంటగా ఒక పత్రికా సమావేశం పెట్టి, లేకపోతే గంట గంటగా అధికారులు అందరం ముందు కూర్చోబెట్టుకొని పని చేయించుకోకుండా ఇలా కాదు. ఇప్పటికి కూడా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాలు కాదు కదా, ఇంకో 30 సంవత్సరాలు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉంటాడో అన్ని సంవత్సరాలు ఇదే రాష్ట్రంలో సస్యశ్యామలంగా, ఇదే ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎవో ఎప్పుడు వెళ్ళని విధంగా, ఇదే విధంగా కూడా 60-70 సంవత్సరాలు నీరు పారుతాయని చూస్తాం. ఇప్పటికైనా సిగ్గుశారం తెచ్చుకొని ఆయన ఉంటున్న అద్దె కొంపో, లేకపోతే అద్దె కొంప అని చెప్పుకొని కొట్టేసిన కొంపో, ఆ ఇల్లో మాకు తెలియదు కానీ ఆ కరకట్ట నుంచి బయటికి రా, కరకట్టలో నుంచి వచ్చి బయటికి వచ్చి ఏదైనా ఇల్లు తీసుకో. సిగ్గు లేకుండా ఇంకా కూడా కర్రకట్ట మీద అక్రమ కట్టడంలో ఉన్నావు. ఒక అక్రమ కట్టడంలో ఉన్న అక్రమ నాయకుడిని నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ప్రతిపక్షంలో ఇక్కడ కనీసం లేకుండా ఆ హైదరాబాద్లో ఉన్నావు, నువ్వు కూడా మాట్లాడతావు. పట్టుమని 4 రోజులు లేరు మీరు, 4 రోజులు. ఈ 6 నెలల్లో మీరు లెక్కేసి చెప్పండి ఎన్ని రోజులు ఉన్నారో. ఈ 6 నెలల్లో మార్చి నుంచి ఈరోజు దాకా 7 నెలల్లో ఇదిగో మేము 4 రోజులు వరుసపెట్టి ఉన్నామని చెప్పమనండి. రావటం, 2 విమర్శలు చేయటం, ఫ్లైట్ ఎక్కటం, పోవటం, మీరు కూడా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సిగ్గుండాలని చెప్పి తెలియజేస్తాను. ఖచ్చితంగా దానికి సంబంధించి గుండ్రవల్ కానీ, రాజోలి బండి కానీ, తర్వాత అన్ని రకాల ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో కర్నూలుకి సంబంధించిన అన్నీ కూడా తప్పకుండా చేపడతాం. దానికి సంబంధించి గుండ్రవల్కి సంబంధించి కూడా కొన్ని, దానికి ఎందుకంటే కర్ణాటక కానీ సబ్మర్జెన్స్ ఉంది, తెలంగాణలో కూడా కొంత సబ్మర్జెన్స్ ఉంది, దానికి సంబంధించి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాం, తప్పకుండా చేపడతాం. ఎందుకంటే ఇప్పటికీ కూడా దేర్ ఆర్ చాలా దగ్గర కూడా రోడ్స్ కట్ ఆఫ్ అయి ఉన్నాయి, చాలా ప్రాంతాల్లో రోడ్స్ కట్ ఆఫ్ అయి ఉన్నాయి, చాలా ప్రాంతాల్లో ఇంకా కూడా దేర్ ఇస్ ఫ్లడ్ ఉంది కాబట్టి అన్నీ కూడా అంచనా వేస్తూ ఉన్నారు.
సో పర్ఫెక్ట్గా ఇది పక్కాగా రావాలి అంటే విల్ టేక్ వన్ ఆర్ టూ డేస్ పడుతుంది. ఎందుకంటే ఎన్యూమరేషన్ చేసే దగ్గర ఇంకా గోదావరిలో చూస్తూ ఉంటే ఇంకా కూడా దేర్ ఆర్ రోడ్స్ కట్ ఆఫ్ కానీ అన్నీ కూడా కట్ ఆఫ్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అన్నింటి మీద ఎన్యూమరేషన్ చేస్తూ ఉంది. ప్రభుత్వం ప్రతి ఒక్క ఎకరాకు సంబంధించి తప్పకుండా ప్రభుత్వం ప్రతి రైతుని ఆదుకుంటుంది. ఏంది టెండర్ విషయంలో ముందుకెళ్తాం, దాంట్లో ఇంకేమన్నా డౌటా? పుష్కరాలకు సంబంధించి దాదాపు ఇప్పటికే గత లాస్ట్ మంత్ రెండు రివ్యూస్ తీసుకున్నాం. అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి అందరితో కూడా ఒకసారి హైదరాబాద్ విజయవాడలో తీసుకున్నాం. తర్వాత ఈ జిల్లా మంత్రి బుగ్గన్న గారు అందరం కూడా అన్ని అధికారులు అందరం కూడా ఒకసారి రివ్యూ లాస్ట్ తీసుకున్నాం, ఈరోజు ఇక్కడ తీసుకున్నాం. సో దాదాపు ఈ కోవిడ్ పరిస్థితుల్లో కోవిడ్లో ఉన్నప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సో ఉన్న గైడ్లైన్స్ని పాటిస్తూ దాదాపు 200 కోట్ల రూపాయలు పైగా దాదాపు 200 అండ్ 10 క్రోర్స్ దాకా ఇప్పటికీ కూడా అన్ని రకాలుగా పన్నులకి శాంక్షన్స్ చేయడం జరిగింది. ఏదో నామినేషన్ పద్ధతి మీద ఇచ్చేసి దాని మీద తీసుకోవాలనుకున్నా ప్రతిదీ కూడా టెండర్ విధంగా పోవాలని చెప్పి కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆర్ఎన్బికి సంబంధించి 100 కోట్లకు సంబంధించి ఘాట్లకు సంబంధించి కూడా అన్ని కూడా టెండర్స్ పిలిచాం. సో అన్నీ కూడా 22-23 తారీఖు కల్లా ఫైనలైజ్ అయిపోయి ప్రతిదీ కూడా ఎక్కడెక్కడ క్వాలిటీలో లోపం లేకుండా కూడా అన్ని జాగ్రత్తలు విత్ కోవిడ్ను దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా కోవిడ్ ఎందుకంటే సెంటర్ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. సో వీ హావ్ రిటర్న్ ఇంకా సెంటర్ కూడా రాసాం ఇంకా కూడా ఎందుకంటే కోవిడ్ అనేది సోషల్ డిస్టెన్సింగ్ ఒకటైతే ఇది వాటర్తో కూడుకున్న ఒక రిలీజియస్ ఇది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని కోవిడ్లో దృష్టిలో ఉంచుకొని కూడా జాగ్రత్తలు చర్యలు తీసుకుంటూ ఈరోజు కూడా అందరం కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవ్రీ 10 డేస్ కూడా రివ్యూ తీసుకుంటాం. తర్వాత వన్స్ వర్క్ స్టార్ట్స్ కూడా దాన్ని క్లీన్గా కూడా మానిటరింగ్ చేసి ముందుకెళ్తాం. జిల్లా మంత్రిగా స్థానిక పత్రికలకు ప్రభుత్వం ప్రకటన జారీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. గవర్నమెంట్ యాడ్స్ స్థానిక పత్రికలు ఎన్విరాన్మెంట్ పొందిన పత్రికలకు ఎందుకు ప్రభుత్వం ప్రకటన జారీ చేయడం లేదు, కేవలం ఒక వర్గానికి చెందిన పత్రిక మాత్రమే ప్రకటన జారీ చేస్తున్నారని విమర్శలు చెప్పాను కదా నా ఇప్పుడే దానికి సంబంధించి ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, రాయలసీమకు కానీ ఈ ప్రాంతానికి కానీ చేసింది ఏదంటే దివంగత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుటి కూడా దాన్ని ఈరోజు 11,000 ఉన్న దాన్ని 44,000 చేసిన రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఈరోజు 80,000 చేయాలని కానీ లిఫ్ట్ పెట్టాలని కానీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచన కానీ దీనికి సంబంధించి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా రాయలసీమ డ్రాట్ మిటిగేషన్లో తీసుకొస్తాం. గుండ్రేవులకు సంబంధించినవి కూడా, ఎందుకంటే ఇది 2-3 రాష్ట్రాలతో ముడిపడిన ఒక ల్యాండ్ అక్విజిషన్ ఇందుకు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినవి కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకసారి మనం టెండర్కి వెళ్ళేటప్పుడు అన్నీ కూడా చేసుకోవాల్సినవన్నీ కూడా, కానీ దాన్ని కూడా ఎక్కడా కూడా పక్కన పెట్టిన దాఖలా లేవు, దాన్ని కూడా తప్పకుండా తీసుకొస్తాం. ఎందుకు పెట్టట్లేదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ కింద దాదాపు మీరు తీసుకుంటే ఒక రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ స్కీమ్స్ కింద తీసుకుంటే దాదాపు 30-40,000 కోట్లు అప్రాక్సిమేట్గా అవుతుంది. ఇది పక్కన పెడితే ఉత్తరాంధ్ర సృజల శ్రవంతి కానీ అక్కడ తాండవ కానీ అది ఒక ఇది తయారు చేసాం. తర్వాత ప్రకాశానికి సంబంధించి ఏదైతే ఈరోజు మనం డౌన్ స్ట్రీమ్గా పోతా ఉందో అక్కడ ఒక 3 బ్యారేజెస్ ఇప్పటికే 2 బ్యారేజీలకు సంబంధించి కింద డౌన్ స్ట్రీమ్కి డిపిఆర్ స్టడీ చేయమని ఇచ్చాం, ఇంకో డిపిఆర్ ఇంకోటి కూడా చేసినాం. సో దట్ అక్కడ ఇంకొక 10-15 TMC ఆఫ్ వాటర్ని నిలువ చేసే అవకాశం సముద్రానికి పోయే అవకాశం, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పోయిన సంవత్సరం 800 TMC సముద్రానికి పోయింది, ఈ సంవత్సరం కూడా దాదాపు ఇప్పటికే 800 TMC సముద్రానికి వెళ్ళింది. సో దానికి సంబంధించి ఒకటి చేసాం. ఇది కాకుండా కూడా గోదావరి నీళ్లు ఏదైతే రాయలసీమకి కూడా తీసుకురావాలని ఒక ప్రణాళికను కూడా పూర్తిగా కూడా దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను, దాన్ని కూడా చేసే కార్యక్రమం జగన్మోహన్ దాదాపు ఈరోజు తీసుకుంటే కొత్తగా ప్రాజెక్ట్స్ కానీ మొత్తం కూడా తీసుకుంటే దాదాపు 60,000 కోట్లకు సంబంధించి పూర్తిగా రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు తీసుకుంటే స్ప్రెడ్ ఓవర్గా తీసుకునే కార్యక్రమాలు మొత్తం కూడా ఉంది. ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ని డబుల్ కెపాసిటీకి చేస్తాను, 3,000 ఉన్న దాన్ని 6,000 చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం.
సో ఇంకా అక్కడక్కడ ఇంకా కూడా చిన్న చిన్న రిజర్వాయర్స్ని కొత్తగా తీసుకుంటా ఉన్నాం. సో ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇంకా కూడా ఇప్పుడు 44,000 నుంచి 80,000 టీఎంసీకి మనం పెంచుతున్నామంటే 8 టీఎంసీ సగటున రోజుకు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా పూర్తిగా కూడా రాష్ట్రాన్ని మొత్తం కూడా మ్యాపింగ్ చేయడం జరుగుతూ ఉంది. శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటుపక్క చిత్తూరు, అనంతపూర్, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ అన్నీ కూడా పూర్తిగా కూడా మ్యాపింగ్ చేసి ఏ ఒక్క ప్రాంతం కూడా వదలకుండా ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే 4 ఎస్పీవీస్ పెట్టడం జరుగుతుంది. సి గవర్నమెంట్ హస్ టేకెన్ ఎ డిసిషన్, అర్థమైందా? బీజేపీని ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇక్కడ ఉంది అంటే ఇట్ ఇస్ నాట్ వైసీపీ, ఇట్ ఇస్ గవర్నమెంట్, ఇట్స్ ఎ గవర్నమెంట్ డెసిషన్. పార్టీ వేరు, గవర్నమెంట్లో ఉండటం వేరు. దేర్ ఆర్ సమ్ పాలసీస్ విచ్ వీ సపోర్ట్, వేర్ ఆర్ సమ్ పాలసీస్ వీ డిఫర్. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇట్ ఈస్ నాట్ వన్ సింగిల్ బీజేపీ ఆర్ సింగిల్ వైసీపీ ఆర్ సింగిల్ టీడీపీ. ఇక్కడ ఇక్కడ అధికారంలో ఉందంటే ఉంది అంటే ఇట్ ఈస్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ అన్నప్పుడు అయితే వెన్ వీఆర్ ఇన్ ది గవర్నమెంట్ ఇట్ ఈస్ ఎవ్రీవన్, ఏంది అధికారులు వస్తారు, రిప్రజెంటేటివ్స్ వస్తారు, అందరూ కలిసి దట్ ఈస్ ఎ గవర్నమెంట్. యూ కాంట్ బ్రింగ్ వైసీపీ ఇన్ టు ఇట్ అండ్ నువ్వు తీసుకొచ్చి ఇట్ ఈస్ బీజేపీ ఇట్ ఈస్ అట్లాంటివి చెప్పకూడదు. ఇట్ ఈస్ ఎక్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకెన్ ఎ డిసిషన్. ఎస్, దెర్ ఆర్ సమ్ పాలసీస్ విచ్ వీ సపోర్ట్, దెర్ ఆర్ సమ్ పాలసీస్ విచ్ వీ డిఫర్. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.